ఫస్ట్ గాయత్రి మంత్రాలు చెప్పినాం, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత గణపతి, మళ్ళా నవగ్రహ మంత్రాలు, దిక్పాలక మంత్రాలు, మళ్ళా గణపతి మూడు అందరికంటే పెద్దమ్మ, పెద్దమ్మ నిన్న చిన్నమ్మ మైక్ పెట్టలే, మరి ఆడ చెట్లు కొట్టేస్తుంది. గర్ల్స్ హై స్కూల్ కాడ చెట్లు కొడుతుంది. అందరు పట్టుకొని ఒకసారిగా ఆ చేతిలో పట్టుకో. పదకొండు సార్లు ఏం కాదు కారండి. రాజోపచారా
అష్టోపచార పూజాం సమర్పయామి సర్వ అపరాధ క్షమస్వ తెలిసి గాని లేదా గాని మేము ఈ పూట ఈ పూజలో చేసినట్టు చేస్తున్నటువంటి సకల ధర్మములైన అప్పులను అందించి అమ్ములను కాపాడుము రక్షించుము భగవాన్ సర్వాత్మక శ్రీ సిద్ధి బుద్ధి సమేత పరిశుద్ధి వినాయక స్వామి దేవత సిద్ధైవాసు సర్వం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవత దివ్య శరణాల విద్యాక్రమస్థో చేతిలో నిధి వస్తుంది ఇందే సవకాశం సర్వం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవత దివ్య శరణాల ప్రత్యేకం
గల్లీ మార్కండేయ గుడి ఎదురుగా దేవా చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఎంతో భక్తులతో అన్నదాన కార్యక్రమం సంవత్సరం ఏడికింత ఎక్కువ అవుతుంది. మాకెంతో చాలా సంతోషకరంగా అవుతుంది. ప్రతి ఇయర్ మేము యజ్ఞ కార్యక్రమం జరిపిస్తాము, విఘ్నేశ్వరుని కూర్చోబెట్టుకుంటాము, చాలా ఘనంగా రోజు పూజలు జరుపుకుంటాము. లాస్ట్ ప్రతి సంవత్సరం రెండో శనివారం ఆ రోజు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. ఎంతో భక్తులందరూ చాలా సంతోషంగా ఎంతో ఉత్సాహంతో వచ్చి అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించి ఆ విఘ్నేశ్వరు ఆ దయ కూడా మా పైన ఉండాలి, అలాగే అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉన్న రోజు, ఎందుకంటే మేము గత 89లో ఈ దేవా చికెన్ సెంటర్ అని మా పొలం దగ్గర ఉన్న కోళ్ల ఫామ్ ద్వారా ఈ దుకాణం పెట్టడం జరిగింది. ఆనా నుంచి మేము అంచెలంచెలుగా బ్రాంచ్లు పెట్టుకుంటూ ఎదుగుతూ ఆ కస్టమర్ దేవుళ్ళ ఆశీస్సులతోని మేము 2 సార్లు మున్సిపాల్ కార్పొరేషన్లో కూకొండడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ప్రతి ఏటా గణపతి పెడతాం, కానీ గత 11 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం అనేది కార్యక్రమం పెడుతున్నాం. మాకు ఈ మా కస్టమర్ దేవుళ్ళు గల్లీవాసులు అందరు వచ్చి ఈ పక్క గల్లీ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు. మేము ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి, వాళ్ళ ఆశీస్సులు మాపై ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాము. ఎల్లవేళలా మా కుటుంబ సమ ఆశీస్సులు, ఆ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఉన్నన్ని రోజులు మా మమ్మల్ని చల్లగా ఈ ప్రజలు చల్లగా ఉండి మమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూసినన్ని రోజులు మేము ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా వాళ్ళ రుణం తీర్చుకుంటామని ఈ విఘ్నేశ్వరుని సాక్షిగా ప్రార్థిస్తున్నాము.